కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పరిశ్రమపై జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూడో చైర్మన్ నరేంద్ర రెడ్డి, కేడీసీ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, నగర మేయర్ సునీల్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీకాంత్ గారు అధ్యక్షులు, జిల్లా సంవత్సరం పాటు ఉండాలని కోరుకుంటున్నాను. అలనాడు భావనాలు భద్రావతి దేవి బిడ్డలం మార్కండే అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ వినాశాయ దీపం జ్యోతి నాదన దీపోహ ఇందుకన తీసుకొచ్చినారు. సో సుడా చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, సాంస్కృతిక వారసత్వ సంపదకు కాపాడుతానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ధరించేటట్లు కృషి చేస్తాం. సందర్భంగా కాదు, ఒలింపిక్స్ వరకే మన చేనేత వస్త్రులు పోయాయి. సో కాబట్టి ఎంత చేనేత అనేది, చేనేత కార్మికులు అనేది ఎంత ప్రాముఖ్యమైన మనకి కంట్రీలో అనేది మనం ఆలోచించాలి. ఇంకొకటే, టెస్కో షోరూమ్స్ కూడా కొంతవాటికి నేను అంటే గతంలో యాదాద్రి జిల్లా కలెక్టర్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా పోచంపల్లి చేనేత కార్మికులతో నాకు చాలా తీపి అనుబంధం ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కష్టాలు కానీ సుఖాలు కానీ దుఃఖాలు దగ్గర ఉండి చూడడం జరిగింది. అక్కడ నేను ఏం చూశాను అంటే, ఎవరైనా ఇవ్వగలిగితే కాంపెన్సేషన్ మాత్రం ఇస్తారు కానీ డెవలప్మెంట్కి ఆపర్చునిటీ ఇవ్వలేరు. సో కాబట్టి ఇది కూడా మీరు కొంచెం గమనించాల్సినది నేను కోరుకుంటున్నా. ప్రెస్ మరియు మీడియా మిత్రులకి వచ్చి ఈ కరీంనగర్ లో జరిగిన మనకి ప్రోగ్రామ్ ని విజయవంతంగా చేసేందుకు మరొకసారి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తాను.